తెలంగాణ రాష్ట్రాల ఉద్యమ శ్రీవ్యాసిగా కార్యకర్తగా ఉద్యమ మిత్రుడిగా కూడా జేఏసీతో రిపోర్టర్గా పనిచేసిన కాలంలో మాకు అందించే సహకారాన్ని కూడా మేము గుర్తు చేసుకోవడం జరిగింది. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న చివరి దశ 5 ఏళ్ల కాలంలో టీఆర్ఎస్ పార్టీతో పాటు జేఏసీ బీట్ చూసినటువంటి టెర్రరిస్ట్ మిత్రులు అనేక రకాలుగా ఆర్థికాడ్ ప్రైవేట్ పర్సనల్ అనేక రకాలుగా ఆ ఉద్యమం నడవడానికి జేఏసీ కార్యక్రమాలు విజయవంతం కావడానికి అన్ని రకాలుగా సహకరించారు. ఆ ఉద్యమం ఏ కార్యక్రమం జేఏసీ తీసుకున్నా కూడా విజయవంతం కావడానికి ఇన్పుట్స్ మొత్తం కూడా మనం దాదాపుగా వాళ్ళు ఏ పథకంలో ఉన్నా ఏ యజమాని కింద పనిచేసినా ఏ ప్రలోభాలకు వెళ్ళి ఆ యజమాన్యాలు ఒత్తిళ్ళకు గురైనా కూడా తెలంగాణ పిలిచిన టెర్రరిస్టులు వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళైనా సరే జేఏసీకి ఉద్యమానికి అన్ని రకాలుగా అందంగా నిలిచారు. మీడియా టెర్రరిస్ట్ కానీ ఫోటోగ్రాఫర్లు కానీ వీడియోగ్రాఫర్లు కానీ పాతికేయులు కానీ స్టింగర్లు కానీ ఎవరైనా సరే వెయిటర్లు కానీ అన్ని రకాలుగా ఉద్యమాన్ని సాధించింది కాబట్టి తెలంగాణ సాధించుకోవడానికి ఈ ఉద్యమ కార్యక్రమాలు ఉపయోగపడ్డాయి. నాకు రవీందర్ చాలా పరిచయం ఉన్నప్పటికీ కూడా జేఏసీ బీట్ చూస్తున్నప్పుడు జేఏసీలో మీడియాని కోవాలి చేస్తున్నప్పుడు మీడియా ఇన్ఛార్జ్గా వెళ్ళినప్పుడు ఆయన కార్యక్రమానికి సంబంధించిన అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత అంటే అందులో లోపాలను చాలామంది మిత్రులతో పాటు ఆయన కూడా మా చెవులు వేస్తాడు. మీరు ఈ నిర్ణయాన్ని తీసుకుందాం ఇది జరగాలంటే ఓ ఇట్లా ఇట్లా చర్య తీసుకుంటే బాగుంటుంది. నాకు మరీ ముఖ్యంగా జర్నలిస్ట్ పరిభాషలో చెప్పాలంటే రవీందర్లో నేను చూసింది ఒక పరిణతి, ఒక జర్నలిస్ట్గా పరిణతి, ఒక మల్టీ డైమెన్షనల్ ప్రొఫెషనల్ స్కిల్ నాకు అనిపించింది రవీందర్ ఒక జర్నలిస్ట్గా. పుస్తకాలు చదువుకున్నది తప్ప ఉద్యమంలో వార్తలు కవర్ చేస్తున్నటువంటి జర్నలిస్ట్ నుంచే నేను ప్రాక్టికల్గా థియరీలో చదువుకున్నటువంటి ఈ మల్టీ డైమెన్షనల్ ప్రొఫెషనల్ స్కిల్ అనేది రవీందర్తో పాటు మరికొంతమంది ఉద్యమ వార్తలు రాస్తున్న మిత్రులతో జేఏసీ కావాల్సిన మిత్రుల నుంచి నేను నేర్చుకున్నాను ప్రాక్టికల్ చూసిన ఏంటంటే అది జేఏసీ ప్రెస్ కాన్ఫరెన్స్ వస్తారు ఆ రోజున మీడియాలో వచ్చినటువంటి తెలంగాణ వ్యతిరేక వార్తలు తెలంగాణ డిమాండ్కు ప్రతికూలమైన వార్తలకు సంబంధించిన అంశాల మీద ఉద్యమ నాయకత్వం క్లారిటీ ఇవ్వాలి లేదా ఉద్యమ నాయకత్వ దృష్టిలో ఆ అంశం రాలేదు అనుకున్నప్పుడు చాలా చాకచక్యంగా చాలా ప్రొఫెషనల్ స్కిల్తో ప్రెస్ కాన్ఫరెన్స్లో వాళ్ళు ప్రశ్నలు అడిగేవారు. ప్రశ్నల ద్వారా దాని జవాబులు రాబట్టేటువంటి స్కిల్ ఒక ఉద్యమంలో పనిచేసే వాళ్ళ మాత్రమే సాధ్యమవుతుంది. అది అనుకుంటే తెలంగాణ ఉద్యమంలో కవర్ చేసినటువంటి జర్నలిస్ట్లో చాలామందికి ఆ స్కిల్ ఆ మల్టీ డైమెన్షనల్ ప్రొఫెషనల్ స్కిల్ అనేది ఉన్నది. ఇంకా నేను చాలాసార్లు చూసిన ఒక ఆర్గనైజేషన్లో పరస్పర ఉద్యమంలో పనిచేస్తున్న ఆర్గనైజేషన్లో పరస్పర వైవిధ్యాలు ఉన్న నాయకులు ఉన్నప్పుడు ఆ నాయకుల మధ్య సమన్వయం చేయడంలో కూడా ఈ ఉద్యమానికి మధ్య సమన్వయం అవసరము ఈ వైవిధ్యాలు ఉద్యమ క్రమానికి అడ్డం వస్తున్నాయి అని వీళ్ళు భావించినప్పుడు పరిస్థితిగా అవుట్ ఆఫ్ ది వే ఆ జర్నలిస్టులు వాళ్ళ మధ్యలో ఇండైరెక్ట్గా ఇన్హరెంట్గా సయోధ్య గురించే ప్రయత్నాన్ని ఉద్యమ ప్రయాణం కోసం చేసిన సందర్భాలు కూడా మాకు చాలా జ్ఞాపకం ఉన్నాయి. అందులో రవీందర్ కూడా చాలా ప్రధానమైన వ్యక్తి. కోఆర్డినేట్ చేసినప్పుడు ముఖ్యంగా మిలియన్ మార్క్స్ జరుగుతున్న 2 రోజుల ముందు మిత్రుడు కూడా మాతో పాటు సీరియస్గా కవరేజ్లో వచ్చినారు. మిలియన్ మార్క్స్కి 2 రోజుల ముందు జేఏసీ ఆఫీసులో మీటింగ్ జరుగుతున్నప్పుడు చాలా వైవిధ్యాలు ఎదుర్కొంది జేఏసీ. చాలా అంటే చాలా సీరియస్, ఇక జేఏసీ ఉంటుందా పోతుందా అనే స్థాయికి ఈ కలయిక ఉంటుందా లేదా ఉద్యమ నాయకత్వం ఉద్యమంలో ఉన్న ఈ శక్తులన్నీ కలిసి పనిచేస్తే సీరియస్ స్థాయికి బిలియన్ మార్చి సంఘటన తీసుకొని అప్పుడు మొత్తంగా మీడియా జర్నలిస్టులు అదేవిధంగా ప్రింట్ మీడియా జర్నలిస్టులు మాకు ఎంత అనుదైరించారంటే రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ ఆధిపత్యం కోసం అటుగుంది ఇటుగుంది దాన్ని వైఫల్యం చేసేందుకు లేదా దాన్ని కాకుండా చేసేందుకు ప్రయత్నించినా కూడా
మిత్రులు జర్నలిస్ట్ మిత్రులు చాలా మంది మనదగ్గరించి జేఏసీ నాయకత్వాన్ని మన దగ్గర నుంచి ఈ తప్పనిసరిగా ప్రజల్లో పర్క్యులేట్ అయి ఉన్నది, ఇది తప్పనిసరిగా జరిగితే ఇది జరిగితేనే ఉద్యోగం నిలబడుతుంది, ఉద్యోగం ముందు పోతుంది, కాబట్టి తప్పకుండా చేయండి, ఎన్ని కష్టాలైనా కూడా ప్రజలలో ఆ అభిప్రాయం ఉంది అని. అదేవిధంగా మానుకోవడానికి కూడా 3-4 రోజుల ముందు జర్నలిస్ట్ మానుకోవడం వచ్చి ఆ రాళ్ళ వాళ్ళలో దెబ్బలు తిని పోలీసులు దెబ్బలు తిని చాలా ఇబ్బంది ఎదుర్కొని కనీసం టీ తాగే ఓడలు కూడా లేకుండా అస్తుని కూడా జర్నలిస్ట్ రోజున వాళ్ళ రవీంద్ర కూడా నేను యాక్టివ్ వచ్చి పనిచేశాను. బిర్యానీ మార్చడం కూడా చాలామంది జర్నలిస్టుల కెమెరాలు కుట్టుకోవడం కొట్టడం ఇట్లాంటివి, అంటే ఇంత ప్రొఫెషనల్ బియాండ్ ప్రొఫెషన్ ప్రొఫెషన్కి వెనుక ఉద్యమ స్ఫూర్తితో ఈ జర్నలిస్టులు పనిచేయడం వల్లనే తెలంగాణ ఉద్యమానికి ఒక దిశానిర్దేశం అనేది దొరికింది, మాకు ధైర్యం వచ్చింది, ఆత్మస్థైర్యం వచ్చింది. రాజకీయ పార్టీలు ఎట్లా స్పందించినా ఎట్లా సహకరించినా సహకరించకపోయినా ద్రోహం చేసే సందర్భాలున్నా జర్నలిస్ట్ మిత్రులు చాలా వరకు మాకు తేజేసి నడవడానికి నిలబడడానికి కొనసాగడానికి అనేక రకాల సహకరించిన అందులో రవీంద్ర అగ్రగణ్యుడు చాలా విషయాలు మాకు పర్సనల్ ఫ్రెండ్స్ ఉండడం వల్ల చాలా విషయాలు చెప్పేవారు. చాలామంది మిత్రులలో వైద్యాలు వచ్చినప్పుడు జయేశ్వర నాయకత్వంలో వైద్యాలు వచ్చినప్పుడు కూడా వీళ్ళు పరస్పరం మాట్లాడుకొని చాలామంది మిత్రులు జనస్మృతులు వీళ్ళు ఇట్లా ఉంటే జేఏసీకి ఇబ్బంది అవుతుంది, వీక్ అవుతుంది, కాబట్టి వీళ్ళు బలంగా ఉండాలి, ఇవాళ ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి జేఏసీ నాయకు నిలబడాలని చెప్పి వీళ్ళంతా ఎంతో కృషి చేసిన అట్లాంటి మంచి మిత్రుడు. ఇప్పుడు కూడా ఆయన బీఆర్ఓ అయిన తర్వాత కూడా ముసలవారి కాన్స్టిట్యూన్సీ మా కాన్స్టిట్యూన్సీ నాకు మిత్రుడు, అక్కడ నుంచి వివరించడం కూడా మమ్మల్ని కలవడానికి ఎవరొచ్చినా కూడా మేము రవీందర్కి ఫోన్ చేసి మా ఊరు వాళ్ళు వచ్చారు లేదా మా కాన్స్టిట్యూన్సీ వాళ్ళు వచ్చారు మా పేరు చెప్పుకొని వచ్చారు కొంచెం విశ్రాన్ని కలిపేయండి అంటే పాప ఆయన రాత్రి దాకా ఉంచి భోజనాలు పెట్టించి కొంత కొన్నిసార్లు మా బస్కిరాలు కూడా ఇచ్చి చాలామందిని చాలా రకాలుగా సహాయం చేసి సహకరించిన సందర్భంలో ఈ మధ్యలో చూసాం. ఇంత హఠాత్తుగా ఇంత అనుకోని రీతిలో మిత్రులు ఉద్యమ సహచరులు ఉద్యమకారులు ఇంత ఇట్లా అనారోగ్యంగా తనను చనిపోతారని ఎవరు కూడా ఊహించలేదు. ఇది నేను అనుకుంటా చాలా రకాలుగా కుటుంబానికి కాకుండా భవిష్యత్ తెలంగాణ ఉద్యమ క్రమానికి కానీ అదేవిధంగా ఇంకా ఉద్యమ ఫలాలను అందుకోవాలని ఆశిస్తున్న ప్రజలు కానీ అదేవిధంగా ఉద్యమంలో వచ్చినటువంటి హామీలు నెరవేర్చే క్రమంలో వచ్చే సహాయానికి ఇలా లేకపోవడం ఒక అడ్డంకి కూడా తెలంగాణ చేసి భావిస్తున్నది. తెలంగాణ చేసి రాష్ట్రపతి పక్షాన మరొక వారు ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. అమర్హే రవీందర్.